Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో ఇదేం రాజకీయం? విపక్షాల తీరు మారదా? అదేంటో కానీ జగన్ సీఎం అని గుర్తించడానికి విపక్షాలు ససేమేర ఇష్టపడడం లేదు. వారి మధ్యలో జగన్ సీఎం కావడం ఇష్టం లేదు. అసలు ఆయన ఈ జన్మలో కాడు అని తెలుగుదేశం అయితే గత 5 ఏళ్లలో రోజుకో 10 సార్లు జోసెన్ చెప్పింది. అలాంటిది జగన్ సీఎం అయి కూర్చున్నాడు. మరి ఆయన్ని కాకపోయినా సీటునైనా గౌరవించాలి కదా. అంటే మేము ఆ పని చేయమన్నట్లుగానే విపక్షాల తీరు ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా జూనియర్ కాబట్టి ఉన్న మాటను బయటకే అనేశారు. తాను జగన్ని సీఎంగా గుర్తించను అంటూ ఆయన అప్పట్లో ఇచ్చిన స్టేట్మెంట్లు మంటను పుట్టించాయి. ఏపీలో సర్వం సహా జగనే. ఆయన ఆదేశం లేకుండా ఏ ఒక్క పని జరగదు. ఆ సంగతి విపక్షాలకు బాగా తెలుసు. ఇక ఏపీలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా నేరుగా జగన్ మీదనే విరుచుకుపడిపోయే జనతనం విపక్షానిది అయినప్పుడు సమస్యలపైన నేరుగా ఆయనకే లేఖలు కూడా రాయాలి కదా. కానీ తలపండిన చంద్రబాబు ఒక్క జగన్కి తప్ప అన్నట్లుగా వరుసపెట్టి లేఖలు రాస్తున్నారు. ఆయన కేంద్ర హోంమంత్రికి రాస్తారు, మోదీకి అమిత్ షాకు కూడా రాస్తారు. కానీ ఏపీ సీఎం జగన్కి మాత్రం లేఖ రాయరు. ఇక ఏపీ గవర్నర్కి, డీజీపీకి, ప్రధాన కార్యదర్శికి కూడా చంద్రబాబు లేఖలు రాస్తున్నాడు. తాను చెప్పాల్సింది అందులో చెబుతున్నాడు. కానీ జగన్ ఊసు మాత్రం తలవడం లేదు. ఇదేమి విడ్డూరమో అర్థం కాదు. ఏపీ సీఎంగా జగన్ ఉంటే చంద్రబాబు గౌరవించను అంటారు. ఆయనను పట్టుకుని విమర్శలు మాత్రం చేస్తారు. రాష్ట్ర అధినేతగా గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరతాడు. కేంద్ర పెద్దలు ఏపీ వ్యవహారాలను చక్కదిద్దాలని కూడా అభిలషిస్తాడు. మరి తానున్నప్పుడు మాత్రం ఏపీలో సిబిఐని రానివ్వరు, కేంద్రం పెత్తనమేంటి అని నిలదీస్తాడు. ప్రజల నుంచి ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటే గవర్నర్లతో పనేంటి అని లాజికల్ తీస్తాడు. కానీ జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇవేమీ గుర్తు రానట్లుగా చంద్రబాబు ప్రవర్తించడమే విశేషం అనుకోవాలి. ఏపీలో అటు ఇటు కూడా రాజకీయం అసలు మారడం లేదు. అలా మారాలని ఆశించడం కూడా పొరపాటే అవుతుందేమో. జగన్ రాజకీయంగా జూనియర్ అనుకున్నా సీనియర్ మోస్ట్ నేత చంద్రబాబు అయినా మంచి సాంప్రదాయాలను పునరుద్ధరించాలిగా. తాను ముఖ్యమంత్రి సీటును గౌరవించాలి కదా. అక్కడ జగన్ సీఎం అయినా మరొకరైనా కూడా చేసింది కోట్లాది మంది ప్రజలు కదా. మరి జగన్ని గౌరవించను అంటే ప్రజాభిప్రాయాన్ని కూడా తిరస్కరిస్తున్నట్లే లెక్క కదా. మరోవైపు బీజేపీ నేతలు కూడా జగన్ని వింత ముఖ్యమంత్రి అంటూ ఎకసేకం చేస్తూ టీడీపీ బాటనే సాగుతున్నారు. ఏది ఏమైనా ఏపీలో రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి అని మేధావులు అంటున్నారంటే తప్పేముంది.